వచ్చే ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలుపు ఖాయమని లోక్సభలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇదే టార్గెట్తో కమలం పార్టీ సార్వత్రిక సమరానికి సమాయత్తం అవుతోంది. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో కాషాయ ఎజెండా ఎగరేయాలనే సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగనుంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. వాస్తవానికి మార్చి 4 కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయన షెడ్యూల్ రద్దయింది. ఇక మోదీ మార్చి 4 ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో మోదీ నాగ్పూర్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి 11 మధ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆదిలాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ఆ రోజు 4 రాత్రి హైదరాబాద్కు చేరుకుని రాజ్భవన్లో బస చేరున్నారు. మార్చి 5 సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అకోలా జాతీయ రహదారిని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాగర్ కర్నూల్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా కమలం పార్టీ బీఆర్ఎస్లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతానని ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆయన తాజాగా బీజేపీలో చేరారు. రైట్, ఇక మొత్తంగా ప్రధాని మోదీ తెలంగాణ టూర్కు సంబంధించి సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. ఇదే అంశాలకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. మొత్తానికైతే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా అడుగులు అయితే వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 1-1 ఇప్పుడు బీఆర్ఎస్ తో పోల్చుకున్నా, కాంగ్రెస్ తో పోల్చుకున్నా కొంచెం స్టెప్పుల్లో మాత్రం కొంత ముందుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పని అయిపోయిన తర్వాతనో, కాంగ్రెస్ వర్క్ అయిపోయిన తర్వాతనో స్టార్ట్ చేస్తుంది. కానీ ఈసారి చాలా ముందుగానే మేల్కొన్నారు, ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళగలుగుతున్నారు. అండ్ ఈసారి ఉన్నటువంటి వేవు ప్రకారము కాంగ్రెస్ కన్నా కూడా బీఆర్ఎస్ కన్నా కూడా మేమే బెటర్. అండ్ బీఆర్ఎస్ అయితే మా కౌంట్ లోనే లేదు, బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటు ఉంటుంది, దట్ బి 10 మేము గెలుచుకోగలుగుతాము అని కాన్ఫిడెన్స్ తో బీజేపీ నేతలు అయితే చెప్పగలుగుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి రథయాత్రలో మెయిన్ లీడర్స్ అందరూ పాల్గొనడము, ప్రతి ఒక్కరు కూడా అండ్ బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా మాకు కావాలంటే సీట్ మాకు కావాలి అంటూ పోటీ పడుతుండడం, ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించి హైకమాండ్ కూడా వీటిని చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముందైతే 4 అమిత్ షా రావాల్సిందే, కానీ మోదీ షెడ్యూల్ ఖరారు కావడంతో 4-5 తేదీల్లో మోడీ ఇక్కడికి రాబోతున్నారు. 4 తేదీ చూసుకుంటే ఆదిలాబాదు, 4 తేదీ ఉదయం 10:30 కల్లా వచ్చేస్తారు. అండ్ 11 ఆదిలాబాద్ లో పలు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అయితే ఇక్కడ 11 నుంచి 12 వరకు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు. ఆదిలాబాద్ లో బీజేపీకి ఈ ప్లేస్ ఎంచుకోవడానికి ప్రధాన కారణము మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే విజయ్ హైయెస్ట్ సీట్స్ రావడం తప్పితే ఎక్కువ ఓట్లు అసలు మేము వాళ్ళు అనుకున్న దానికి అనుకున్నట్టు వచ్చినట్టే కేవలం ఆదిలాబాద్ లోనే చాలా చక్కటి ఓట్ బ్యాంకింగ్ వచ్చేసింది. అక్కడ హిందుత్వం అనేది కూడా చాలా కీలకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు కూడా బీజేపీ వైపు ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదంతా కూడా బీజేపీకి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు దాన్ని కేంద్రంగా చేసుకొని మోదీ మాట్లాడుతాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మక సారక గిరిజన వ్యవస్థకి సంబంధించి చూసుకున్నా, లేదా వాళ్ళకి ఇస్తానన్నటువంటి ప్రామిసెస్ విషయంలో కానీ ఇంకేమైనా కొత్తగా వాళ్ళకి ఏమన్నా చెప్తాడా, ఇంకేమైనా ఇస్తానని తేడా, అసలు ఆదిలాబాద్ వేదికగా మోదీ ఏం మాట్లాడదలుచుకున్నాడు, తెలంగాణకి ఏం ఇవ్వబోతున్నాడు, తెలంగాణలో ఇప్పుడు కేంద్రంలో ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఒకవేళ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఏం చేయగలుగుతుంది, ఇదంతా కూడా పబ్లిక్ మీటింగ్ ద్వారా చెప్పేటువంటి అవకాశం. తర్వాత 5th రోజు రాజ్భవన్ లో రాత్రి బస్ చేసిన తర్వాత ఉదయం 11 రాజ్భవన్ నుండి మళ్ళీ బయలుదేరి వెళ్ళబోతున్నారు మోదీ. అలాగే కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత 10:30 వరకు బీజేపీ బహిరంగ సభ ఉండబోతుంది. అంటే ఇది దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇంకా మనకి పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అయితే ఏం మాట్లాడతారు ఏంటి అని చూసుకోవాలి. సంగారెడ్డిలో ఉన్నటువంటి మెయిన్ సభలో ఇది 5 సభలో
ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సంగారెడ్డి అంటే దాదాపు మనకి ఇప్పుడు హైదరాబాద్ కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా ట్రైబల్ విషయాలు అవి మాట్లాడి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కానీ లేదా ఓవైసీకి సంబంధించి కానీ హిందుత్వం కానీ మొన్న అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక వేవ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అవునన్నా కాదన్నా మోదీ కేవలము అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులే కాదు ప్రజల్ని కూడా ప్రభావితం చేసి వెళ్ళగలుగుతారు. దాన్ని ఎంతవరకు అందిపుచ్చుకుంటారనేది ఇక్కడ బీజేపీ నేతల్లో కీలకం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోదీ ఏం చెప్తారు ఏంటి అనేది చూడాలి. అండ్ ఇప్పటికే కేంద్ర మంత్రులు వస్తున్నారు, పలు బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాళ్ళ చెప్పు బల్పాలు కట్టుకొని తిరిగినట్టుగా తిరుగుతున్నారు. ఎప్పుడు లేనట్టుగా మాకు ఈసారి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మమ్మల్ని ప్రజలు ఈసారి కావాలనుకుంటున్నారు, ఈసారి మేము గెలుస్తాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. సో చూడాలి ఓవరాల్ గా ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో. కానీ మొత్తానికైతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి నేతల్ని గుంజడంతో పాటు కీలకమైనటువంటి స్థానాల్లో ఇప్పుడైతే రేపు ఒక కీలక మీటింగ్ ఉంది, ఎన్నికల కమిటీ మీటింగ్ ఉంది ఢిల్లీలో. దీంట్లో ఒక 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటిస్తారని ప్రస్తుతం బీజేపీ నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో 6 స్థానాలు ఏంటి, వాటిని ఏమైనా ప్రకటించిన తర్వాత ఇంకా మిగతా స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కొంతమంది మా వైపు చూస్తున్నారు అంటున్నారు కాబట్టి ఆ చూసే వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా. ఏదేమైనా కూడా బీజేపీ ఒక పక్కా వ్యూహంతో అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళకు ఇక్కడ సౌత్ లో ఉంది ఒకటి కర్ణాటక లేదంటే మన తెలంగాణ బీజేపీ హోప్స్ పెట్టుకున్నటువంటివి. సో బీజేపీకి ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా ఒక వ్యాక్యూమ్ ఉంది అనుకుంటుంది కాబట్టి తెలంగాణలో ఇది ఎంతవరకు వర్కౌట్ చేసుకోగలుగుతుంది. అండ్ నిజం చెప్పాలంటే కూడా బీజేపీకి ఈసారి సీట్లు ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి చూద్దాం మరి ఈసారి. అంటే స్వప్న ప్రధానంగా కేంద్ర పెద్దల్ని ఇక్కడ దింపి ఇక్కడ ప్రచారాలు చేయించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కావచ్చు, లేకపోతే తెలంగాణకి కేంద్రం నుంచి ఏమిచ్చామనే ప్రయత్నం కూడా చాలా గట్టిగా చేస్తోంది. ఎక్కువగా మీరు అన్నట్లుగా గతంతో పోల్చుకుంటే ఈసారి ఎంపీ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా 17 స్థానాల్లో మాక్సిమం బీజేపీకి రావడానికే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కేంద్ర పెద్దల విషయంలో వాళ్ళ పర్యటనల విషయాన్ని ఎలా చూడాలి, ప్రధానంగా ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చి కొంత బహిరంగ సభల్లో పాల్గొనడం, ఆ తర్వాత కూడా కొన్ని సభలు ప్లాన్ చేయడం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఏ విధంగా చూడాలి స్వప్న? అవి ఇప్పుడు మొన్న రథయాత్రలు జరిగినప్పుడు కూడా మనం చూసుకున్నాము మీటింగ్స్ ఓ వైపు రోడ్ షోలు పెట్టుకున్నారు, మరోవైపు చిన్న చిన్న సభలు పెట్టుకున్నారు. అందులో కూడా కేంద్ర మంత్రులు ఇన్వాల్వ్ చేశారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ చేశారు. అంటే ఇక్కడ బీజేపీ మేము తెలంగాణ పరిస్థితి పక్కన పెట్టినా కేంద్రంలో మేము అధికారంలోకి వస్తాము. మోడీ ఏం చేశాడో చూడండి, మోడీ చేసినటువంటి పథకాలు ఇవి. మోడీ అంటే ఈ 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు మోడీ గవర్నమెంట్ తెలంగాణకి ఇచ్చింది. అనవసరమైనటువంటి అబద్ధాలు చెప్తున్నారు, మాకు బీఆర్ఎస్ తో పొత్తు ఖచ్చితంగా ఉండదు, ఆ విషయం మా కేంద్ర హైకమాండ్ కూడా స్పష్టం చేసింది. సో ఈ విషయాన్ని మళ్ళీ కేంద్ర ఇప్పుడు మోదీ కానీ అమిత్ షా కానీ లేదంటే కేంద్ర మంత్రులు కానీ వచ్చి చెప్తే దాని ఇంపాక్ట్ వేరే ఉంటది ఖచ్చితంగా. సో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. మోదీ చరిష్మానే గట్టిగా నమ్ముకున్నారు బీజేపీ నేతలు. అవునన్నా కాదన్నా వీళ్ళ శక్తి కన్నా కూడా మోదీ శక్తినే వీళ్ళు గట్టిగా నమ్ముకున్నారు. కేంద్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి సత్తా మోదీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని ముందు పెట్టి ఫస్ట్ వీళ్ళు మెయిన్ గా రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకటి హిందుత్వం, హిందుత్వానికి సంబంధించి మొన్న అయోధ్య రామ మందిర విషయంలో ఏం చేశాం, ఆర్టికల్ 370 కి సంబంధించి ఏం చేశాము, గిరిజన యూనివర్సిటీ కానీ పసుపు బోర్డు కానీ ఇస్తున్నటువంటి హైవేలకు సంబంధించి కానీ ఏం చేశారు అనే దాన్ని మెయిన్ గా తీసుకొని మిగతా తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులు ఏంటికి మోదీ ఏం ఇస్తానని ప్రామిస్ చేశారు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ కి ఓటేస్తే ఆ ఎంపీలు పోయి చేసేది ఏముంది, అండ్ కాంగ్రెస్ ఎలాగో నేషనల్ వైజ్ గా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇక్కడ ఒక ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మాకు స్థానం ఇచ్చారంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి పోట్లాడతాం, ఖచ్చితంగా గట్టిగా ఫైట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో మా ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతాం. ఏ రకంగా చూసుకున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేయడం కన్నా మాకు ఓటేస్తే తెలంగాణ ప్రజలు ఎక్కువ మేలు పొందుతారు. మేము ఈసారి ఇంకా అది ఇంకా కొన్ని ఏవైతే ఇప్పటి వరకు బీజేపీ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాం కాబట్టి వన్ నేషన్ సంబంధించినటువంటి హామీ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. సో ఇలాంటివి కొన్ని ఇంకా ఏమైనా తెలంగాణకు సంబంధించి మోదీ అభివృద్ధి పథకాలు చెప్పించి దాని ద్వారా ఖచ్చితంగా బీజేపీ తన రాజకీయాలను చూసుకోవాలని చూస్తుంది. థ్యాంక్ యూ స్వప్న.